హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివి టాక్స్. నేను మీ దివ్య. మీ ముందుకు మళ్ళీ ఒక మంచి వీడియోతో వచ్చానండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో ఇంకా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే షేర్ చేయడం మర్చిపోకండి, ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది. సో ఈ రోజు మన వీడియో ఏంటి అంటే, నేను అమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చాను అనమాట, వైజాగ్ వచ్చాను. సో అక్కడ ఒక ఆంటీ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఫ్రిడ్జ్ చూశానండి, ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారంటే చాలా చాలా నీట్గా చేసుకున్నారు. అది చూస్తే అనిపిస్తుంది, ఆహా మనం కూడా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపిస్తుంది, అంత నీట్గా ఉంది అనమాట. అలాగే వాళ్ళ కిచెన్ కూడా అండి, ర్యాక్స్ అనేవి ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారంటే దేనికి అది, సెపరేట్గా చాలా నీట్గా సర్దుకున్నారు. సో నాకు బాగా అనిపించింది. సో అది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మీ ఎవరికైనా నచ్చినట్టయితే ఇలా ఉంచుకుంటే బాగుంటుంది అనిపిస్తే చూడండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. సో చూసారు కదండి, దేనికి అది సెపరేట్ ర్యాక్ అనమాట, ఏది ఎందులోని క్లబ్ అవ్వట్లేదు. అంటే విడివిడిగా ఏ ఐటెంకి సంబంధించినవి ఆ ర్యాక్లో ఉన్నాయి. అండ్ పైన అయితే గుడ్లు పెట్టుకున్నారు, కిందనైతే మనకి టూటీ ఫ్రూటీ ఉందండి. ఇక్కడ చూసారు కదా, టూటీ ఫ్రూటీ ఒక బాక్స్లో, అలాగే కండెన్స్డ్ మిల్క్ ఒక బాక్స్లో, అలాగే మనకి జామ్ అనేది ఒక బాక్స్లో పెట్టుకున్నారు. ఇక్కడైతే ఇలాచి అలాంటివి పెట్టుకున్నారండి. అండ్ ఒక టూ ర్యాక్స్లో మనకి డ్రై ఫ్రూట్సే కనిపిస్తాయి, డ్రై ఫ్రూట్ డబ్బాలే అనమాట. అండ్ అవి కూడా ఒక డబ్బా ఒకలాగా, ఒక డబ్బా ఒకలాగా కాకుండా సేమ్ డబ్బాలండి. చూసారు కదా, ఒక దాంట్లో చెర్రీస్ ఉన్నాయి, ఒక దాంట్లో టూటీ ఫ్రూటీ, అలాగే బ్లాక్ కిస్మిస్లు ఉన్నాయి. అండ్ కారం కూడా పెట్టుకున్నారండి. ఆంటీ చెప్పారు కారం బయట ఉండకన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ అస్సలు పోదంట, అలాగే ఫ్రెష్గా ఉంటుందంట. అండ్ ఇంకొక దాంట్లో బాదం, పిస్తా, జీడిపప్పు అండ్ అలాగే డేట్స్ కూడా అండి, అన్నీ మంచిగా సేమ్ డబ్బాలు అనమాట. డ్రై ఫ్రూట్స్ అన్నిటికీ ఒకే డబ్బాలు వాడారు. సో చూసారు కదండి, ఇంత నీట్గా అంటే ఏది కావాలంటే అది పిక్ చేసుకోవచ్చు, మళ్ళీ అయిపోయినంటే రీఫిల్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్లేస్లో పెట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ చూసారు కదండి ఎన్ని డబ్బాలు ఉన్నాయో, అన్నీ మనకి పొడులు అనమాట, గరం మసాలా కానీ. ఇక్కడైతే చూసారు కదా ఇలాచి అనమాట, ఇలాచి పౌడర్ కొట్టుకొని పెట్టుకున్నారు. అండ్ ఈజీ టు యూస్ కదండి, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసుకొని వేసేసుకోవచ్చు, ఎక్కువసేపు దంచుకోవాలి చేయాలి అని లేకుండా. అండ్ గట్టిగా మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్మెల్ కూడా అస్సలు పోదండి, సేమ్ ఫ్రెష్గా ఉంటుంది. గరం మసాలా కానీ, కొబ్బరి కానీ, కొబ్బరి పొడి కానీ, ఇంకా చాలా అండి, వాము, సోంఫ్, ఇంకా చింతపండు గుజ్జు, అలాగే అన్ని రకాలు, అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ. అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే మనం ఎక్కువ వాడతామండి, అదైతే గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటే అది సుఖం అనమాట, అదైతే నేను చెప్పగలను. సో చూసారు కదండి, చింతపండు గుజ్జు కూడా, కరివేపాకు, మొత్తం సేమ్ డబ్బాలు అనమాట. అంటే ఒకలా కనిపిస్తాయి, నీట్గా కనిపిస్తాయి, అదే సేమ్ టైం మనకి ఈజీ కూడా అవుతుంది, చూడడానికి అందంగా కూడా ఉంటుంది. సో చూసారు కదండి, ఈ విధంగా ఒక ర్యాక్లో మొత్తం మనకి మసాలా సామాన్లే కానివ్వండి, పొడులు కానివ్వండి, అలా అన్నిటినీ సెట్ చేసేసారు. చాలా అందంగా ఉందండి, నాకైతే చాలా బాగా నచ్చింది. సో దట్ మనం కూడా ఓహో ఇలా చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా అనిపించింది. సో అందుకే మీకు పోస్ట్ అయితే చేస్తున్నాను. సో ఎవరికైనా చూస్తే కొంచెం ఒక ఐడియా అంటూ వస్తుంది కదా అన్నట్టు. సో రెండు ర్యాక్స్లో అయితే మనం డైలీ యూజ్ వాడుకునే పాలు కానీ, పెరుగు కానీ, అలాంటివన్నీ పెట్టుకున్నారనమాట. అంటే దోశ పిండి కానీ, బ్యాటర్స్ కానీ అలా పెట్టుకున్నారు. అండ్ కిందన ర్యాక్కి వచ్చారంటే నా ఫేవరెట్ అండి ఇవి, పచ్చళ్ళు అనమాట. చాలా వెరైటీస్ ఆఫ్ పచ్చళ్ళు ఉన్నాయి ఇక్కడైతే, ఆవకాయ కానీ, మాగాయ్, గోంగూర, అలాగే చాలా వెరైటీస్ ఆఫ్ పచ్చళ్ళు అయితే ఉన్నాయండి. అండ్ ఈ పచ్చళ్ళు అన్నిటికీ కూడా సేమ్ డబ్బాలు, చూసారు కదా డిఫరెన్స్ లేదు దానికి కూడా. అండ్ కింద అట్లయితే కూరగాయలు అయితే ఉన్నాయండి. అండ్ పక్కన మనకి కొన్ని సాసెస్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ కొన్ని నెయిల్ పాలిష్లు ఉన్నాయండి. నేను అడిగాను ఆంటీ, నేను నెయిల్ పాలిష్లు ఫ్రిడ్జ్లో ఎందుకు పెట్టారు ఆంటీ అంటే, ఆంటీ చెప్పారు నెయిల్ పాలిష్లు ఫ్రిడ్జ్లో పెడితే గడ్డ కట్టవంటండి, గట్టిగా అయిపోవంట. మనకి బయట పెడితే కొంచెం గాలి తగిలినా అది గట్టిగా అయిపోతుంది నెయిల్ పాలిష్ అనేది. అండ్ ఇంకొక టిప్ కూడా చెప్పారండి, ఒకవేళ అలా గట్టిగా అయిపోయినట్టయితే నెయిల్ పాలిష్ రిమూవర్ కానీ అందులో వేసుకుంటే అది నార్మల్ అయిపోతుందంట, నార్మల్ నెయిల్ పాలిష్లో అయిపోతుందంట. అదే కాకుండా కొంచెం టిన్నర్ కానీ అలాంటిది ఏదైనా యాడ్ చేస్తే అది నార్మల్ అయిపోతుందంట. సో ఇదే అయితే మన ఫ్రిడ్జ్ ఆర్గనైజేషన్ అండి, ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నారు చూడండి. అంటే దేనికి అది సెపరేట్ అనమాట, దేంట్లో ఏది క్లబ్ చేయలేదు, దేనికి అది డ్రై ఫ్రూట్స్ ర్యాక్ ఎక్స్క్లూజివ్గా డ్రై ఫ్రూట్స్కే అలాగా దేనికి అది సెట్ చేసుకున్నారు. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ అని ముందు ప్రిపేర్ అయ్యి వెళ్ళింది కూడా కాదండి, జస్ట్ నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే చూస్తే చాలా బాగా అనిపించి నేను తీసుకుందాం అనిపించింది నాకు. సో తీసేసుకున్నాను, ఎందుకంటే ఎవరైనా చూస్తే కూడా కొంచెం ఓహో బాగుంది మనం కూడా చేసుకుందాం అనిపిస్తుంది కాబట్టి చేసుకున్నాను. అండ్ అలాగే కాకుండా కిచెన్ ర్యాక్స్ కూడా నాకు చాలా బాగా అనిపించాయండి, ఎంత నీట్గా సర్దుకున్నారంటే ఈ గ్లాస్ ఐటమ్స్ అయితే చాలా బాగా సర్దారు.
అండ్ ఇక్కడ అన్ని ట్రేస్ ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోర్లో ట్రేస్ కానీ మనకి డిన్నర్ సెట్స్ కానీ ప్లేట్స్ కానీ అలాంటివి అయితే ఉన్నాయి. అండ్ కిందన బ్యూటిఫుల్ కప్స్ ఉన్నాయండి. బ్యూటిఫుల్ గాజు కప్స్ అయితే ఎంత నీట్గా సెగ్రిగేట్ చేశారంటే, ఎంత నీట్గా ఆర్గనైజ్ చేశారంటే దేనికది సెట్ అనమాట. ఇంకొక కప్లో ఇంకొక కప్పు కలవట్లేదు, దేనికది అలా సెగ్రిగేట్ చేశారు. చాలా చాలా బాగుంది. అండ్ ఆ కప్స్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో, బ్యూటిఫుల్ కలర్స్ అయితే ఉన్నాయి దీంట్లో. అంటే చాలామందికి తెలీదా ఇది సర్దుకోవడం అని కాదండి, అంటే కొంతమంది చూస్తే ఓహో ఇలా సర్దుకుంటే బాగుంది కదా, కొంతమంది ఓహో ఇలా అయితే బాగుంటుంది అని అనిపిస్తుందని నేను చెప్తున్నాను. సో ఎవరికైనా నచ్చింది అంటే సో ప్లీజ్ డూ ఫాలో. అండ్ కిందనైతే కప్స్ అన్నమాట, మనకి ఐస్ క్రీమ్ కప్స్ కానీ స్వీట్ కప్స్ కానీ. అండ్ ఇదే కాకుండా కిచెన్లో డబ్బాలు అయితే ఎంత నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నా అంటే, ఆంటీ దగ్గర అన్ని సెట్స్ ఉన్నాయండి. అంటే ఒక సెట్ లాగా తీసుకుంటారంట, సో ఏదైనా సరే సేమ్ బాక్సెస్ సేమ్ దానికి వాడతారు. సో డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టారంట, సో చాలా నీట్గా ఉందండి అలా చేసుకుంటే మనం. అంటే మన దగ్గర నా దగ్గర అయితే ఎస్పెషల్గా మిస్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక సెట్ తీసుకున్నా సరే ఒక మూత మిస్ అయిపోతుంది లేదా ఇంకేదో మిస్ అయిపోతుంది అలా అయిపోతాయి. బట్ నాకు చాలా నచ్చిందండి. అంటే చూసి మనం ఇన్స్పైర్ అవ్వడంలో తప్పు లేదు. సో ఓహో మనం కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అనుకోవడంలో తప్పే లేదు. సో వేరే వాళ్ళ నుంచి వచ్చింది మనం నేర్చుకోవచ్చు, మన దగ్గర ఉన్నది వాళ్ళు కూడా నేర్చుకుంటారు. సో అందులో తప్పే లేదు. సో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ డూ ఫాలో. అంటే ఇలా చేయడానికి ఇష్టపడుతున్నారంటే ప్లీజ్ ప్లీజ్ అండి. అండ్ ఇక్కడ చూసారు కదండి, కిందన షీట్ కూడా రోల్ కొంటారంటండి ఆంటీ. అంటే ఇప్పుడైతే అన్ని ర్యాక్స్లో వేయలేదు, వేద్దామని చెప్పి కొత్త రోల్ తెప్పించారనమాట. అదైతే చాలా గట్టిగా ఉందండి, చాలా నీట్గా ఉంది. సమ్ 6 రోల్స్ ఏమో 1500కో ఎంతకో వచ్చిందంటండి, 6 రోల్స్ అనమాట. సో చూసారు కదండి కిందనైతే మొత్తం డబ్బాల్లో సేమ్ కలర్ డబ్బాలు, సేమ్ కలర్ సైజెస్, సేమ్ మూతలు, సేమ్ సైజెస్ అనమాట. అన్నిట్లోని ఉప్పు, కారం, పసుపు, టీ పౌడర్, షుగర్, అలా మనకి డైలీ యూజ్ లాగా టక్మన్ తీసుకునే లాంటివన్నిటిని ఇలా సెట్ చేసుకున్నారండి. అండ్ చాలా నీట్గా సెట్ చేశారనమాట. అండ్ ఇక్కడ చూసారు కదా పెద్ద డబ్బాలో అయితే, ఇది చూసారు కదండి పెద్ద డబ్బాలో ఎండు మిరపకాయలు పెట్టారండి, అది కూడా కవర్ వేసి పెట్టారు సో దట్ అవి పాడవకుండా ఉంటాయంట. సో చూసారు కదండి ఈ షీట్ అయితే చాలా థిక్గా ఉందన్నమాట, మనకి చాలా రోజులు మన్నుతుంది కూడా. అండ్ ఏదైనా పడినా సరే మనకి ఈజీ టు రిమూవ్లా ఉంటుంది ఇది. చాలా డ్యూరబిలిటీ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ చూసారు కదండి ఈ బాక్సులు అన్నీ కూడా మనకి డైలీ యూజ్లాగా అన్నీ పెట్టేసుకున్నారు, బేకింగ్ పౌడర్ నుంచి అన్నీ కూడా ఇందులో కూడా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో కూడా కొన్ని పెట్టుకున్నారు ఎక్సెస్ ఉన్నవి కూడా. సో చాలా చాలా నీట్గా ఉందండి. అండ్ ఇక్కడ పెద్ద డబ్బాలో చూడండి కవర్ వేసి పెట్టారు, ఇందాక చెప్పాను కదా ఎండిమిరపకాయలు పెట్టుకున్నారనమాట. ఇలా కవర్ వేసి పెడితే పాడవకుండా ఉంటాయని చెప్పి పెట్టారనమాట. సో చాలా నీట్గా, ఓపిక కావాలి కరెక్టే, కాకపోతే ఒక్కసారి మనం ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మనం ఆలోచించుకో అవసరం లేదు అనమాట. ఓహో ఎక్కడ ఉందని తీసుకోవడం ఈజీ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నీట్గా కనిపిస్తుంది కిచెన్ అనేది. సో ఒక్క ర్యాక్ అయితే ఇలా అండి సైజెస్ వైజ్ ఆర్గనైజ్ చేశారు, అలాగే సెట్స్ వైజ్ ఆర్గనైజ్ చేసుకున్నారు. ఎప్పటికీ ఇలాగే ఉంటుందండి. సో ఇదైతే ఒక ర్యాక్ అండి. ఇంకొకటి చూపిస్తాను చూడండి, ఇవి కూడా అండి పెద్ద డబ్బాలన్నీ ఒక సైజులో. అంటే ఎక్కువ మినపప్పు కానీ అలా ఎక్కువ ఎక్సెస్లో తెచ్చుకున్నప్పుడు అన్నీ ఇందులో సెట్ చేసేసుకుంటారంట. చూసారు కదండి ఈ విధంగా. అండ్ ఇంకొంచెం చిన్నవి అనమాట, ఇంకొంచెం డైలీ యూజ్ కానీ ఇంకేవైనా పప్పులు, ఉప్పులు, ఇంకేవైనా అండి సామాన్లు అనేవి ఆంటీ అకార్డింగ్లీ సర్దుకుంటారనమాట. అండ్ ఇక్కడ చూడండి సేమ్ హైట్ సేమ్ బాక్సెస్ అన్నీ ఒకేలాంటి బాక్సెస్ తెచ్చుకొని నీట్గా సర్దుకున్నారు. అంటే ఒకటి ఒకలాగా, ఒకటి ఒకలాగా లేకుండా అన్నీ, అంటే ఈ కేటగిరీకి ఇలాంటి టైప్ ఆఫ్ బాక్సెస్ అని చెప్పి ఒక సెట్ ఆఫ్ బాక్సెస్ అన్నీ అలా పెట్టుకున్నారు. సో చాలా చాలా బాగా అనిపించింది నాకు. చూసారు కదండి ఇలా సర్దుకున్నారు.
ఇక్కడైతే ఇంకా రోల్స్ అనేవి వేయలేదంటండి. పైన అయితే మనకి స్పూన్స్ కానీ ఫోక్స్ కానీ అవి కూడా స్పూన్ ఫోక్స్ కలవలేదండి, ఫోక్స్ విడిగా స్పూన్స్ విడిగా పెట్టున్నాయి. అందు కిందనైతే మనకి కొంచెం ప్లేట్ చిన్న చిన్న మూతలు కానీ గ్లాసెస్ కానీ చిన్న చిన్న కప్స్ కానీ గిన్నెలు కానీ అలాంటివి ఉన్నాయన్నమాట. అండ్ కిందలో ఏంటి అంటే పాలు మరిగించే పెద్ద గిన్నెలు కానీ అలాంటి గిన్నెలు అనేవి కొంచెం పెద్ద గిన్నెలు సైజు ఉన్నవన్నీ కింద షెల్ఫ్లో ఉన్నాయి. అండ్ ఇక్కడైతే కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు, జార్స్, మిక్సీ జార్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. అన్ని జార్స్ అన్నీ ఇందులోనే పెట్టున్నాయి. అండ్ కిందర్లో అయితే మనకి ప్లేట్స్ అన్నీ సెగ్రిగేట్ చేసి ఉన్నాయి నీట్గా. అండ్ చాపర్ కూడా ఇందులోనే పెట్టుంది, చాపర్ అండ్ ప్లేట్స్ అన్నమాట. అండ్ ఇవే కాకుండా పెద్ద పెద్ద గిన్నెలన్నీ కూడా ఒక సైడ్ పెట్టుకున్నారండి. అలా కాకుండా కుక్కర్స్ కానీ కేక్ మౌల్డ్స్ కానీ అవన్నీ ఒక దగ్గర పెట్టుకున్నారు. చూసారు కదండి ఎంత నీట్గా సర్దుకున్నారో, నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి, అంటే చాలామంది చేస్తూనే ఉంటారు. ఒకవేళ మీకు ఈ ప్యాటర్న్ ఏదైనా నచ్చింది అని ట్రై చేయాలి అనుకుంటే చేయండి తప్పకుండా, నేనైతే తప్పకుండా చేస్తాను. ఆల్ ఫర్ టుడే గాయ్స్, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటే టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్.